నాని కెరీర్లో బెస్ట్ మూవీ, స్టోరీ, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఒక రేంజ్లో పెట్టింది. ఇంకా మన నాని యాక్టింగ్ కోసం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చంపేశాడు అనుకోండి. అసలు ఆయన కెరీర్లో పెద్ద పెద్ద ఇదే నెంబర్ వన్ ఫీల్ గుడ్ మూవీ. అంటే నాని కొన్ని ప్లస్ పాయింట్ ఏంటంటే అందరు హీరోలకి డ్యాన్సులు బయట వేస్తూనే చూస్తారు, ఈయనకి ఆ రెండు అవసరం లేదు, యాక్టింగ్తోనే నిలబెడతాడు. అంటే చంపేశాడు అనుకోండి, మాట్లాడరా సినిమా పర్ఫార్మెన్స్ అసలు మామూలు లేదు. అసలు మేము అసలు ఇలా ఉంటుందని యాక్సెప్ట్ చేయలేదు. చాలా దగ్గర ఆరాధన ఏర్పించాడు. సీన్స్ కూడా అలానే ఉన్నాయి, ప్రతి ఒక్కరు చూడవలసిందే. లవ్ మ్యారేజ్ చేసుకుంటామనుకునే వాళ్ళు చేసుకున్నవాళ్ళు తప్పకుండా సినిమా చూడాలి. అంటే లవ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక ఊరుకుండదు, అది లేదు ఇది లేదు అని కొన్ని ప్రాబ్లమ్స్ పెడుతుంటారు కదా కెరీర్ విషయంలో, అలాంటిది ఏమి ఉండదు. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి లైఫ్లో ఎలా ఉండాలి అని మనం నేర్పుతుంది. చాలా బెస్ట్ మూవీ సార్. మన ఫ్యామిలీ చూడొచ్చు, క్రికెట్ ప్లేయర్స్ అంటే క్రికెట్ అభిమానులు అయితే చంపేస్తారు, ఇంకా గుమ్మేస్తారు. ఐ థింక్ నాకు తెలిసి స్టోరీ నేను చెప్పకూడదు, కానీ స్టోరీ నేను చెప్తే ఇంకేమైనా సినిమా కోసం చెప్పండి. అసలు ఒకటి కాదు, ఇక్కడ ఆ అబ్బాయిని చూస్తే మాత్రం తరుణ్ గుర్తొచ్చు, చైల్డ్ ఆర్టిస్ట్. అప్పుడు తరుణ్ చిన్నప్పుడు ఎలా పెర్ఫార్మెన్స్ చేశాడు అదే పెర్ఫార్మెన్స్ ఈ అబ్బాయి కూడా చేశాడు. ఈ అబ్బాయిని చూస్తే నాకు తరుణ్ గుర్తొచ్చాడు చిన్నప్పుడు. రేటింగ్ 5/5 ఇచ్చారు. అసలు ఈ సినిమా అసలు అసలు మాటలు లేవు. 100/100 సమ్మర్ ఆయన ఫస్ట్ ర్యాంక్. నారాయణ చైతన్య ఇవన్నీ అవసరం, హీరోయిన్ అసలు చాలా బాగా చేస్తారు. అది నిజంగా చెప్తానన్నా క్యారెక్టర్ పరంగా ఎవరు చేయలేదు అనేది మనం ఇక్కడ మాట్లాడడానికి లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా అసలు అంత బాగా ఎలా చేయించారు అనేది అర్థం కాదు. అసలు ఒక హోటల్లో పుట్టిపోతుందంటే కుక్ బాగా చేశాడని అర్థం కదా. ఒక డైరెక్టర్ అంత అద్భుతంగా తీశాడు. మజిలీ వెర్షన్ వేరు, ఈ వెర్షన్ వేరు. అది సినిమాకి అదే ప్లస్ పాయింట్. ఏదైనా చెప్పాలి అనుకుంటే కొత్తగా ఉంది ఆర్ఆర్, చాలా కొత్తగా ఉంది. అంటే ఎప్పుడు కొట్టే ఆ డ్రమ్మింగ్లు అవి కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ ఏవో అసలు చాలా వేరే. అంటే ఇంగ్లీష్ మూవీ చూస్తే ఎలా ఫీల్ వస్తాయి కొన్ని కామెడీ అంతేనా, బాగానే ఉంది. డైలాగ్స్ కానీ సాంగ్స్ నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా కోసం ఎంత ఎక్కువగా మాట్లాడానో అలా కంటిన్యూగా మాట్లాడచ్చు. చూడాలి రొమాంటిక్ రొమాంటిక్ అందులో అసలు ఏది లేదు అని లేదు. ఒక ఫైట్ సినిమా చాలా బాగుంది, తెలుగులో ఫస్ట్ స్పోర్ట్స్ డ్రామా అండ్ ఎమోషనల్ మూవీ అని చెప్పొచ్చు. మనకి ఈ ఎమోషన్స్ ఎంత మ్యానిపులేట్ అవుతుందంటే ఒక సినిమా చూసినట్టు లేదా అక్కడ నాని ఏడుస్తుంటే నాకు ఏడుపుస్తుంది, తను అవుతుంటే నేను ఆనందపడ్డాను. తన కొడుకు కోసం చేసే తన కొడుకు కోసం కష్టపడే విధానం అవ్వచ్చు, మనం చాలా రిలేట్ అవ్వచ్చు మన ఫాదర్ మన కోసం ఎంత కష్టపడ్డారని. చాలా 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 బ్యూటిఫుల్గా తీశారు గౌతమ్ దీనందర్ గారు. మళ్ళీ రావ తర్వాత ఆయన ఒక వండర్ఫుల్ మూవీ ప్రొడ్యూస్ చేశారు. నాని గారు ఒక హార్డ్ కంబ్యాక్ ఇచ్చారు. నేను కూడా మంచి సినిమా తీయగలను, ది బెస్ట్ మూవీ తీయగలను అని చెప్పి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు.
డెఫినెట్గా సెటిల్ అందరూ ఇది ఒక రిపీట్ వాచ్ మూవీ అని చెప్పచ్చు. అందరు డెఫినెట్గా చూడండి, మళ్ళీ చూడకపోతే మళ్ళీ చూస్తాను నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్టోరీ అవ్వచ్చు, అది అంతా అవ్వచ్చు, అది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ సీన్స్ అంత బ్యూటిఫుల్గా తీశారు. క్లైమాక్స్ అయితే పీక్స్ మూవీ. నేను లిటరల్గా 3 సార్లు ఏడ్చాను భయ్య, మూవీ చూసి 3 సార్లు ఏడ్చాను. అంత ఇమోషనల్ కనెక్ట్ వస్తుంది మూవీ, చాలా చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ మనం యూట్యూబ్లో అవ్వచ్చు, లేకపోతే మన విక్రమ్ వేదాలు అవ్వచ్చు, శ్రద్ధాశ్రద్ధ గారు చూసాము. ఇది ఆవిడ డెబ్యూ మూవీ తెలుగులో. సో చాలా బాగా యాక్ట్ చేశారు. మొత్తం అంతే వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఎమోషన్స్, ప్లస్ క్రికెట్తో వాళ్ళ కనెక్ట్ అంతా చాలా బాగా చూపించారు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్లస్ చిన్నపిల్లడు రోనిత్ కూడా చాలా చాలా బాగా చేశారు. హీ హాజ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అని చెప్పాలి. అండ్ టిల్ నౌ టిల్ టుడే ఇయర్లో ది బెస్ట్ మూవీ, అంటే ది బెస్ట్ మూవీ అసలు సమ్మర్లో ఈ మూవీ. మజిలీ మూవీ అనేది ఒక లవ్ స్టోరీ అని చెప్పాలి. ఇది స్పోర్ట్స్ డ్రామా, మొత్తం స్పోర్ట్స్ మీద రిలేటెడ్ ఉంటుంది కాబట్టి. ప్లస్ అఫ్కోర్స్ మన ఎమోషనల్ అటాచ్మెంట్ తన లవర్తో కూడా వచ్చే లవ్ స్టోరీ, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్. ఇది ఫస్ట్ మూవీ కదా, స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి డెఫినెట్గా. అండ్ స్టాండర్డ్స్కి వాళ్ళు మన ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చూపించారు. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ అందరు కలిసి చూడండి, మళ్ళీ వెళ్తారు నేను పక్కే చెప్తాను. చాలా బాగుంది నాని పర్ఫార్మెన్స్, 100% పర్ఫార్మ్ చేశారు మూవీకి. ఎక్స్ట్రాడినరీ, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఒక క్రికెటర్ ఏంటి, ఒక ఇందులో ఒక లవ్ స్టోరీ కూడా ఉంది, లవ్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎమోషనల్గా నాని క్యారీ చేశారు, సెంటిమెంటల్గా బాగా వర్క్అవుట్ అవుతుంది. ఒక క్రికెటర్గా నాని ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీగా చేశారు పర్ఫార్మెన్స్. ఒక సన్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బాగా ఎమోషనల్గా బాగా క్యారీ చేశారు. నాని క్రికెట్ చాలా బాగా 60 డేస్ అని వర్కౌట్ చేశారు అన్న క్రికెటర్ కింద. ఒక రియల్ క్రికెటర్ ఎలా ఆడతారు గ్రౌండ్లో, అలా సేమ్ షార్ట్స్, 6 and 4, 6 and 4 బాగా కొట్టారన్నమాట. సో చాలా బాగుంది. ఇక్కడ డైరెక్టర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏజెంట్లో ఒక సంఖ్య మాత్రమే, మనం ఏ ఏజ్ లేని సరే మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు, వెనక్కి తగ్గకూడదు అనేది మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో 36 ఇయర్స్లో కూడా నాని ఇండియా టీమ్ సెలెక్ట్ అవ్వడం అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. సో ఇందులో ఒక డైలాగ్ ఉంది, ఇట్స్ నెవర్ లేట్, అంటే డ్రీమ్ అనేది ఎప్పుడైనా సరే మనం అచీవ్ అవ్వచ్చు, రీచ్ అవ్వచ్చు. ఏజ్ అయిపోతారంటే కాకుండా వీ కెన్ ట్రై, మనం ట్రై చేస్తే కంపల్సరీ, ప్రయత్నిస్తే కంపల్సరీ మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఇది మెయిన్ దీని యొక్క కాన్సెప్ట్. చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 4 వచ్చిపోయాయి, అవుట్ ఆఫ్ 5 4 కంపల్సరీ బ్లాక్ బస్టర్ మూవీ అయితే. నానికి మంచి ఈ ఐపీఎల్ సీజన్ నెక్స్ట్ వరల్డ్ కప్ వస్తుంది. సో కంపల్సరీ నానికి బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క క్రికెట్ని ఇష్టపడే ప్రతి ఒక్కడో కూడా ఈ సినిమాని ఇష్టపడతారు భయ్య. అంత బాగుంది ఫస్ట్ లాస్ట్ వరకు కాన్సెప్ట్ అనేది, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ. పెట్టు మైక్ పెట్టు. నిజంగా ఆయన పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి చూసే అవకాశం చాలా సంతోషం. లొకేషన్ లెవెల్ స్పీక్స్ అండ్ మెయిన్ అది మాట్లాడుకోవాలంటే 14 degrees ఆ చల్లులో ఉన్నప్పుడు చేసారు షూట్. అది దగ్గర నుంచి చూసాం, చేస్తుంటే షివర్ అవుతా ఉండేవి. పద్నాలుగులో డిసెంబర్ అప్పుడు చల్ల వచ్చింది కదా, ఆ టైంలో నిజంగా ఆయన డెడికేషన్ కానీ ఆ ముక్కుకు తగిలినప్పుడు కూడా నెక్స్ట్ రోజే షూట్ వచ్చేసారు. నిజంగా అంత మంచి యాక్టర్తో షేర్ చేసుకున్న స్క్రీన్ చాలా హ్యాపీ ఫీల్. స్టార్టింగ్ అయితే స్టార్గానే చూసాం, తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది. అంటే ఆయన అలా ఫ్రెండ్లీగా ఉన్నారు, నార్మల్ వ్యక్తి ఎలా ఉంటుండే, వ్యక్తి ఎలా మాట్లాడుతుంది, స్ట్రేంజర్స్ ఎలా మాట్లాడుతుంది, అలానే మాట్లాడుకుంటూ మాట్లాడుతూ ఫ్రెండ్ అయిపోయాడు. టీమ్మేట్ ఎట్లుంటుంది మరి, ఆయన ఏంటి అలాగే, హాయ్ సార్ ఏంటి వచ్చింది. కొంతమంది ఆర్టిస్ట్ క్రికెట్ వచ్చి క్రికెట్ క్రికెట్ కావచ్చు. సో ఆయన యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది మొత్తం, డిఫరెంట్. ఇప్పుడు డానియల్ క్రికెట్ అకాడమీ నుంచి ఆయన నేర్చుకున్న తర్వాత క్రికెటర్ ఎలా ఉంటాడు, బిహేవియర్ ఏంటి, మన యాటిట్యూడ్ ఏంటి, అంతా అడాప్ట్ చేసుకుని చేశారు కదా పీక్స్ అండ్ సూపర్ చేశారు. అండ్ అదే ఇన్స్పిరేషన్తో మేము కూడా బాగా చేసాం, మేము నేర్చుకున్నాం, అదే వచ్చి సెకండ్ హాఫ్ నుంచి ఉంటామండి. ప్రతి క్రికెట్ సీన్లో మేము ఉంటాం, కనబడతాం. మేము మెయిన్ టీమ్ కాబట్టి మెయిన్ 11 ప్లేయర్స్ ఉంటాం. కీపర్ జేమ్స్ నోయల్, అనిల్ బ్యాట్ జేమ్స్ నోయల్, స్పిన్నర్ మనోహర్ కీపర్ కీపర్ అయ్యో అయ్యో మీరు దగ్గర కళ్ళతో దగ్గర మేము అప్పుడే చూస్తాం యాక్టింగ్ అన్నారు. రేటింగ్ అన్నాడు
ఎమోషనల్ అయ్యమండి, ఖచ్చితంగా కనెక్ట్ అయ్యాం. మేము చేసిన మేమే కనెక్ట్ అయ్యాం ఖచ్చితంగా. క్లైమాక్స్ పక్క అందరు వేసేది కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే కనిపించలేదు. నోటీస్ చేస్తే అసలు కామెడీ అండ్ కామెడీ అది సిచ్యువేషన్ కామెడీ తగ్గట్టు ఉంటుంది. కానీ కావాలి కావాలి చెప్పాలంటే హార్డ్ వర్క్ చెప్పాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.